పఠాన్ చెరువు ఐఎన్టీయూసీ సోషల్ మీడియా కన్వీనర్ గా శ్రీకాంత్ నాయక్ నియమితులయ్యారు. శ్రీకాంత్ నాయక్ నియామకం కాంగ్రెస్ పార్టీలో కొత్త వరివడికకు యువతలో పార్టీ బలవ పేరుతనానికి తోడ్పాటు అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేత నరసింహారెడ్డి అన్నారు. సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపాలని ఆయన ఆకాంక్షించారు. సోషల్ మీడియా ఐఎన్టీయూసీ కన్వీనర్ గా శ్రీకాంత్ నాయక్ గారిని ఈరోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా కార్మిక సమస్యలపైన అఖిల భారత ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు నిరంతరము పోరాటం చేస్తున్నారు. మరి ఈరోజు పార్లమెంటులో మరి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 41 డిఫెన్స్ సెక్టర్లకు సంబంధించినటువంటి ప్రైవేటేషన్ పైన వారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది, ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి. అట్లాగే పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా శ్రీశైలంలో మృతి చెందినటువంటి కార్మికుల పట్ల సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి కార్మికులకు మద్దతుగా నిలబడినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీ తరఫున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో 243 మందిలు రాజ్యసభలో ఎంపీలు ఉన్నప్పటికీ ఈరోజు మరి కార్మిక కోడ్లు 4 కోడ్లు విభజించినటువంటి 3 బిల్లులను ఈరోజు పార్లమెంటు స్థాయిలోకి తీసుకురావడం జరుగుతుంది. దీనిని రాష్ట్ర ఎంపీలు మరి ముఖ్యంగా టీఆర్ఎస్ ఎంపీలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా అందరి ఎంపీలు కూడా దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి, వ్యతిరేకించాలి. ఇప్పటికే మరి వేజ్ బిల్లు, వేజ్ కోడ్ను వారు మూవ్ చేసినప్పటికీ కూడా మరి అట్లాగే ఈ యొక్క సంబంధించినటువంటి సోషల్ రెస్పాన్సిబుల్ ఇండస్ట్రియల్ కింద అట్లాగే ఆక్యుపేషనల్ హెల్త్కి సంబంధించినటువంటి 3 బిల్లులను ప్రవేశపెడుతున్నారు మోడీ ప్రభుత్వము. దీన్ని టీఆర్ఎస్ కానీ మళ్ళా మిగతా పార్టీలందరూ కూడా ఎంపీలు అడ్డుకోవాలని చెప్పేసి మేము సంగారెడ్డి డిస్టిక్ ఐఎన్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతాంగం పట్ల రైతును కూలీగా మార్చేటటువంటి బిల్లును కూడా ప్రవేశపెడుతున్నారు. దాన్ని కూడా ఈరోజు మరి బిల్లు ముందుకొస్తుంది కనుక దీన్ని కూడా ఆపాలి. ఎందుకంటే రైతును కూలీగా మార్చి కార్పొరేట్ వ్యవస్థలకు, ముఖ్యంగా ఈరోజు విదేశీ శక్తులకు మరి అప్పజెప్పడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకుంది కనుక దీన్ని ఖచ్చితంగా ఆపాలి అని చెప్పేసి మేము జిల్లా ఐఎన్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు మరి సోషల్ మీడియా ఐఎన్టీ కన్వీనర్గా నియమికం చేయబడింది. ఈ జిల్లాలో సంబంధించినటువంటి కార్మిక సమస్యలపైన మరి ఐఎన్టీసీ పోరాటం చేస్తుంది. అట్లాగే ఈ నెల 23వ తారీఖున అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్ని కార్మిక సంఘాలతోటి మోడీ ప్రభుత్వం పైన ఈరోజు 23వ తారీఖు నాడు సంగారెడ్డి కలెక్టరేట్